అదే విధంగా ఎక్కడెక్కడ లిఫ్ట్లు అవసరమో, ఎక్కడెక్కడ రోడ్లు అవసరమో మీరు నా దృష్టికి తీసుకొస్తే అవి తప్పనిసరిగా మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పరిపాలనలో దళితులని, గిరిజనులని, ముస్లింలని, రైతులని, రైతు కులని మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. గిరిజనులకి 3 ఎకరాల పొలం ఇస్తే చెప్పిండు కేసీఆర్, కృష్ణదేవరాయలకు ఇచ్చిండా. ఈరోజు మాట ఇస్తున్నాం, మీ అందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం, ఇండ్లు కట్టిస్తాం. మీ భూముల మీద చట్టపరంగా మీ భూములు మీకే దక్కాలని కోరుకుంటుంది మీ ఉత్తమన్న. చట్టపరంగా ఎవరి భూములు వారి చేతిలో ఉండాలి, ప్రత్యేకంగా నా లంబాడ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, మీ భూములు ఎవరు లాక్కున్నా మరి మీరు ఊకోవద్దని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మనం ఎవరి జోలికి పోవద్దు, చట్టపరంగా తప్పుడు పనులు చేయొద్దు, కానీ మన ఆస్తులు మన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేయాల్సి వచ్చినా చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. నేను ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొన్ని నిర్ఘాంతపోతున్నా. కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ డ్యామ్ 60 ఏళ్ళ కింద కడితే 60 ఏళ్ళలో చెక్కు చెదరలే. ఈ టీఆర్ఎస్ పార్టీ 3 ఏళ్ల కింద కాళేశ్వరం వారి కడితే కుప్ప కూలిపోయింది. చెక్కుశలం ఉందా అని అడుగుతున్నా. విద్యుత్ శాఖ పనితీరు చూస్తే మేము 24 గంటలు కరెంట్ వ్యవసాయానికి ఇస్తామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడింది. విద్యుత్ శాఖకి 90,000 కోట్లు అప్పు చేసిండు. ఇరిగేషన్ శాఖకి 2 లక్షల కోట్లు అప్పులు చేసిండు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి 60,000 కోట్లు అప్పులు చేసిండు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తుంది. మిత్రులారా, మీ ఓపికతో, మీ సాహస ధైర్యాలతో, మీ పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. మీ జీవితాల్లో వెలుగులు నిండే విధంగా, మీ అందరి జీవితాలు పోల్పడే విధంగా నా లంబాడ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీకు మేలు జరిగే విధంగా మీ ఉత్తమ కృషి చేస్తారని చెప్పి మనం చేస్తూ ముగించుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.